కర్ణాటక నుంచి మీరు ఫ్రీ ఫ్రీగానే మాట్లాడుతున్నారు. మొన్న ఎలక్షన్స్ జరిగాయి కర్ణాటకలో, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చారు ఫ్రీకి ఫ్రీగా అని, కరెంటు ఫ్రీ అన్నారు, బస్సులు ఫ్రీ అన్నారు, అన్ని ఫ్రీ అని చెప్పేసి అన్నారు. మొన్న చూస్తే లేడీస్ లేడీస్ కొట్టుకొని వాళ్ళ మధ్య చాలా ఇదయ్యి కేసులు కూడా అయ్యి ఫ్రీ అనే దానిమైనా ఇలా జరిగింది కదా. అలా ఫ్రీగా ఇస్తే మీరు ఇలాగా గొడవలు అయితే అని చెప్పేసి కూడా ఏం ఆలోచించకుండా ఇచ్చేస్తారు. అవన్నీ గొడవలు అవన్నీ అంటే అండి, మాకు టూ వీలర్ ఉంది, ఆటో ఉంది, నాకు ఫ్యామిలీ వెళ్ళాలంటే ఆటోలో వెళ్తాం, నేను అక్కడ పెట్టుకు వెళ్తా, బండి మీద వెళ్తా, వాళ్ళు పోతారు, మాకే సంబంధం. అంటే పక్క వాళ్ళ గురించి మీకు ఆలోచన లేదు? మాకెందుకండి, కొంచెం కూడా బాధ్యత లేదా మీ పక్క వాళ్ళ గురించి? మాకు డబ్బులు ఇస్తే కొట్టేస్తా. ఇంత స్వార్థంగా ఉన్నారంటండి, కనీసం పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏం చేస్తాను? నేను అక్కడే కదండి, జనాలందరూ అంతే ఉన్నారు కదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అంతే ఆలోచిస్తారు. అంతే ఆలోచిస్తున్నాను. ఇది ఎక్కడ లాజిక్ అండి, నాకు అర్థం కాదు. ఫ్రీగా ఇస్తే ఓటేస్తారంటే, డబ్బులు ఇస్తే ఓటేస్తారంటే, పథకాలు ఇచ్చి అన్ని తీసుకొని అన్ని ఫ్రీగా తీసుకొని, ఇప్పుడు ట్యాక్స్ మెంపు నడుస్తుంది మీకు, నిత్యావసర డబ్బులు ధరలు పెరిగిపోతాయి, మీరు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీకు ఫ్రీగా మాకు ఓటుకు నోటు వద్దు, మాకు ఫ్రీ ఏది వద్దు, మాకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, మాకు ఆరోగ్యం బాగోతే గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు పెంచండి. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందండి? మీకు పలానా టెస్ట్ చేయించుకోవాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఉందండి ఎగ్జాంపుల్, ఆరోగ్యశ్రీ మీద 1000 రూపాయలు దాటితే అవునండి. మాకు ఆరోగ్యశ్రీ మా జగన్ పెట్టాడు, అప్పట్లో మా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, దాని కంటే చేసుకుంటే మా జగన్ గారు పెట్టారు జగన్. మాకు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాము, ఫ్రీ వైద్యం చేస్తారన్నారుగా, కొంతమంది ఏదో వచ్చిన నోటుకు వచ్చినట్టు చేయట్లేదు, వైద్యం చేయట్లేదు, ఆరోగ్య బోర్డులు తిప్పేస్తున్నారు, మాకు సంబంధం లేదు ప్రైవేట్ హాస్పిటల్ అన్నారు, చేస్తున్నారంట. కానీ ఎదురవలేదు, నాకైతే ఎదురవలేదండి, బయట ఎదురైన చెప్పారు కానీ నాకెందుకు, పక్కన వాళ్ళతో అవసరం నాకెందుకండి? నా ఇప్పుడు నిన్న ఉంచినారండి, రెండు వేలు వైఎస్ఆర్ జీపీ వాళ్ళు, జగన్ ఉన్న వాళ్ళు 3 వేలు ఇస్తారు, బాబు గారు 4 వేలు ఇస్తారు, మా 5 వేలు మీకు, 5 వేలు ఇవ్వండి సార్ మీకే వేస్తాం, లేదు పొంగలే అన్నారు కదా వచ్చాడు, 6 వేలు 7 వేలు ఇవ్వమని చెప్పడానికి వేస్తాం, ఆయన ఏం చేయడం బయట మాకెందుకండి? మాకు ఫ్రీ పథకాలు ఉచిత పథకాలు కావాలి మాకు, మీరు నుంచోని ఇవ్వండి మీకే వేస్తాం మేము. నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి, మాకు ఏం అవసరం లేదు, నేను రౌడీనా లేకపోతే నేను ఏమన్నా నేరాలు చేశానా? ఏం అవసరం లేదా మీకు? నేరాలు చేశారంటే అండి, నేరాలు అందరూ చేస్తారు, కాకపోతే మాకు ప్రజెంట్ మా ఆలోచన ఏంటంటే డబ్బులు ఎటు నుంచి వస్తాయి అలా చూసుకుంటాం మేము. 5 సంవత్సరాలు చేసుకుని మాకెందుకండి? పక్కన ఇబ్బంది పడుతుంది మాకెందుకు సార్? మీరు ఇవ్వండి సార్, చదువుతున్నారు మీరు ఇవ్వండి 5 వేలు నాకు. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆంధ్ర ప్రజలు వచ్చిన వాళ్ళు లేదంటే జ్ఞానం లేని వాళ్ళు అని చెప్పేసి ఇలాంటి మాటలు నేను విన్నాను. నేను ఒక ఆంధ్ర కురవడిగా నేను బాధపడ్డా ఆ మాటలు. మిమ్మల్ని అలా అంటే మీరు ఏం బాధపడ్డా? నన్ను అనలేదు కదా సార్, నన్ను అనలేదు. ఆంధ్రాలో మీరు కూడా ఉన్నారు కదండి. నన్ను అనలేదు కదా సార్, మా మీద చేపెట్టి నన్ను అనలేదు కదండి. నాకే ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరు? నేను అంతే సార్, మాకు డబ్బులు సార్. మీరు సిగ్గు అయ్యారంటే అది నాకు నడుతుంది, రెట్ అందరూ అడగాలి కదా, నేను ఒక్కరు చెప్పలేను కదా. ఇప్పుడు అందరూ మీకులాగే ఉంటున్నారు, మీకులాగే డబ్బు కోసమే చేస్తున్నారు, ఉచిత పథకాల కోసమే ఓటేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక్కనే కాదు కదా, అందరూ అలాగే చేస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నారు. మీకు సిగ్గు లేకపోతే అందరికి లేనట్టే కదా మరి. అప్పుడు మన అంతే కదా, మాకు డబ్బులు కావాలండి. మీరు ఇప్పుడు మీకు చెప్పాను, ఇప్పుడే చెప్పాక మీకు 3 వేలు ఇస్తే 4 వేలు అనేస్తారు, మీరు 5 వేలు మీకు వేస్తాం, లేదు 6 వేలు ఇవ్వండి నా క్లాస్కి. ఆయన ఏదో పాపం, ఆయన ఏదో డబ్బులు పంచకుండా గెలవాలి లేదంటే ఒక నాకు 4-5 సీట్లు ఇచ్చినా చాలా అనుకునే ఆయన కూడా మీరు డబ్బుల కోసం చూస్తున్నారు సార్. ఐఏఎస్ చదువు జేపీ గారిని కూడా ఇచ్చాను సార్. మీరు ఆయన ఫ్రీగా అంటే ఐఏఎస్ చదువు జేపీ గారిని కూడా ఇచ్చామండి మేము, ఆ డబ్బులు ఇవ్వలేదు కలవలేదు. ఐఏఎస్ చేసి మంచి ఎకనామిస్ట్, ఆయన పూర్తి పాలిటిక్స్ మీద పూర్తి అవగాహన ఉంది ఆయనకి, ఆయన ఏదో మార్పు తెద్దాము సొసైటీకి ఒక మంచి చేద్దాం అని చెప్పేసి ఆలోచనలో వచ్చిన ఆయన కూడా మీరు తరిమి కొడతారు. మాకు ఫ్రీ ఇవ్వకపోతే మాకు ఫ్రీ కావాలి సార్. ఇప్పుడు ఉన్నారండి కాదండి, ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 90 మందికి 85 మంది డబ్బులు కావాలి, మిగతా 15 మందిలో అటు 5 గురు అటు ఇరుగుతూ ఉంటారు, మిగతా 10 మంది డబ్బులు అవసరం లేదు. అప్పుడు మెజారిటీ 85 మంది, 85 మంది ఇటే ఉంటాం మేము, ఎవరు డబ్బులు తాళకే వాళ్ళకి వెళుతారు. ఇప్పుడు చాలా కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయండి. ఎగ్జాంపుల్కి మొన్న ఒక దళితుని చంపేశారని చెప్పేసి వచ్చింది. ఎక్కడండి? ఒక జిల్లాలో ఎగ్జాంపుల్, అతను బయట తిరుగుతున్నాడు సరే, అలాంటి మీరేం పట్టించుకోరా? అంటే ఒక మర్డర్ చేసిన వ్యక్తిని కూడా వీళ్ళు మంచిగా ఫ్రీగా ఫ్రీడమ్ చేసి బయట వదిలేసి తిప్పుతున్నారే. నేను దళితున్నే, నేను కాదనట్లేదు, పాడిందండి చేసుకున్నారు. మీకు కొంచెం కూడా మీ దళితుడు ఇలా అయ్యాడని చెప్పేసి మీకు ఏం రావట్లేదు? ఎదురు అడిగారు అనుకో, నన్ను చంపేస్తే ఏం చేయాలి? అంటే మీరు భయపడుతున్నారా? పడుతున్నా మరి. ఇప్పుడు నేను ఉన్నా అండి, నా పెళ్ళైంది, భార్య ఇద్దరు పిల్లలు, నన్ను చంపేస్తే వాళ్ళు దిక్కేంది? అంటే అందరూ మీకులాగే ఇంకా భయపడతా ఉంటే ఇంకా అలాగే ఉండిపోతారు కదా. మరి చంపేస్తాను భయపడతాగా అండి, మరి చంపేస్తుంటే ఇంటి మీద కూర్చు కొడుతుంటే భయపడతాగా. ఇప్పుడు మీకులాగే 4 కలిసి అడిగితే 4 చంపేస్తారా? ముందు అడిగాడు ముందుకు రాదు కదండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీలా ఇంకా 4 వస్తే పర్లేదు, మీరు ఒక్కళ్ళు అడిగితే మిమ్మల్ని చంపేస్తే చంపేస్తారంటే మనం ఇంకా దానికి ఇచ్చేసేది క్వశ్చన్ చేస్తేనే చంపేస్తారంటే అది కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకు చంపేస్తారు? మేము చేయలేదాము లేదంటే ఏదో సమాధానం చెప్తారు కదా, ఇది ఎంతవరకు నిజం అనేది మీకు తెలుసు అండి. ఎవరి కాడ చూతానండి, ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళది రాజ్యం అండి,
చంపుతారండి, బయటికి రావాయి, ఎవరు చంపా బయటికి రావండి. ఇప్పుడు దళితులు ఒక చంపేశారు బయట తిరుగుతున్నారు, అధికారులు అయితే ఎట్లా అయితే అధికారులు ఉంటాయని కదా, అధికారులు అయితే కష్టం కదండి. అధికారం ఉంటే ఏమైనా చేస్తారు? చేస్తారండి. ఇప్పుడు పొద్దున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ కావచ్చు, అలా జరిగితే మీరు ఏం చేస్తారు? మా కుటుంబం వాళ్ళు అంటే ఒకటండి, మా కుటుంబం అలా అలా మాట్లాడినా ఎవరు నొక్కేస్తాం ఇంట్లో పొద్దురా ఇలా చేయొద్దు, వాళ్ళు చంపేస్తారు మనకెందుకు, సంవత్సరానికి ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళామా, వేలేసామా, రంగు వేసుకున్నాం, ఓటేసాం, ఎవడొస్తే మాకెందుకు, నూరు నొక్కేస్తాం, 5 సంవత్సరాలు ఒకసారి కదండి వెళ్ళేది, అలా చెప్పేది ఒకసారి 5 సంవత్సరాలు నూరు ముసుకుంటే అయిపోయింది, ఒకరోజు ఓటేసి వస్తాం.